రాయలసీమను గతంలో రతనాల సీమగా పిలిచేవారు. రాయలవారి కాలంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని చరిత్ర చెబుతోంది. అలాంటి రాయలసీమలోని కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామంలో పాతకాల నాటి బీరువ తవ్వకాల్లో బయటపడింది. స్థానికంగా నివాసం ఉండే నర్సిమ్ములు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు చేస్తుండగా ఇనుప బీరువ కనిపించింది. పురాతన భవంతి గోడలను జేసీబీలతో పగలగొడుతుండగా భారీ ఇనుప పెట్టె బయటపడింది. లాకర్ని పోలి ఉన్న ఈ పెట్టెపై ఇంగ్లీష్లో మద్రాసు అని రాసి ఉంది. దానిపైన లక్ష్మీదేవి బొమ్మ ఉంది. పురాతన కాలానికి చెందిన బీరువా కావడంతో ఇందులో భారీగా నిధి ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో చుట్టుపక్కల వాళ్లంతా కలిసి బీరువాను బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే దాన్ని మోయలేక జేసీబీతో బయటకు తెచ్చారు. ఈ విషయం కాస్త రెవెన్యూ అధికారులకు తెలిసింది. దీంతో అధికారులు బీరువాను ఓపెన్ చేసి అందులో ఏముందనేది తేల్చబోతున్నారు. ఒకవేళ బీరువాలో నిధి ఉన్నట్లయితే అది ఎవరికి చెందుతుందనేది చర్చనీయాంశంగా మారింది.